ఇంటింటే గృహలక్ష్మి దివ్య పాత్ర ముగిసినట్టేనా అంటే నేటి ఎపిసోడ్లో ఆమెను ఢిల్లీ పంపిస్తూ వీడ్కోలు పలికిన విధానం చూస్తే ఆమెను శాశ్వతంగా సీరియల్ నుంచి తప్పించినట్టు అనిపిస్తుంది ఆరేళ్ల వరకు ఆమె కనిపించదని ఎపిసోడ్లో అన్నారు కానీ ఆమె మళ్ళీ కనిపించడం కష్టమే మరి ఇంటింటి గృహలక్ష్మి సీరియల్లో ఈరోజు ఎపిసోడ్లో ఏమైందో చూద్దాం ఇక ఈరోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో పండగ పూట జరిగిన గొడవను ఇంట్లో వారంతా ఒకరి తర్వాత ఒకరు గుర్తు చేసుకుంటూ ఉంటారు తెగ బాధపడిపోతూ దిగులుగా కూర్చొని ఉండటంతో ఇంతలో తులసి వచ్చి ఎందుకు అంతా అలా డల్గా కూర్చొని ఉన్నారు ఏదైనా సంతాప సభ పెట్టారా అని అడుగుతుంది ఆ మాటతో అనసూయ ఎదిగిన కొడుకు కాబట్టి ఏమీ అనలేక ఇలాగే నోరు మూసుకొని కూర్చున్నాం లేదంటే వాతలు పెట్టేదాన్ని అని అంటుంది దీంతో తులసి ఆయన మాటలు అన్నది నన్ను కోపం నాపైన బాధపడాల్సింది నేను నేను మూడ్చుకొని కూర్చోవాలి కానీ మీకెందుకు మౌనరతం అని అంటుంది ఆ మాటతో అమ్మ కొడుకు ప్రేమ్ నువ్వైనా నోరు ముయించి ఉంటే మేం ఇలా ఉండేవాళ్ళం కాదు ఎగిరి గంతేసి పండుగ చేసుకునేవాళ్ళం అని అంటాడు ఈ ఇల్లు ఇలా ప్రశాంతంగా ఉండటం నీకు ఇష్టం లేదా రగిలేమంట చల్లాలి కానీ కిరోసిన్ పొయ్యకూడదు ఆయనకు ఎదురు తిరిగితే రెచ్చిపోతారు అని అంటుంది తులసి అంటే ఏమంటున్నారు ఆంటీ భరిస్తూనే ఉంటారా ఇలా ఎంతకాలం అని అంటుంది శృతి ఆ మాటతో తులసి మీతో కలిసి ఉన్నంత కాలం ఇంతే లేదంటే మనం ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి లేదంటే వాళ్ళని ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి ఏం చేయమంటారు మీరే చెప్పండి నా పిల్లలకు తండ్రిని దూరం చేయకూడదు అంటే రాజీ ఇక్కడే ఉంటాను నిర్ణయం తీసుకోవడం నిమిషం పని కానీ ఈ నిర్ణయానికి కట్టుబడి ఉండటం కష్టం ఆల్రెడీ ఒకసారి నేను బయటకు పోయాను మళ్ళీ రావాల్సి వచ్చింది దీని గురించి మీరు ఆలోచించాల్సిన పని లేదు టైం వచ్చినప్పుడు నేనే సమాధానం చెప్తాను అని అంటుంది తులసి కాసేపట్లో దివ్య ఢిల్లీ వెళ్ళిపోతుంది ఇలాగే ఏడుపు ముక్కలతో పంపిద్దామా ఇలా ఏడుపు ముక్కలతోనే పంపిద్దామా అది మళ్ళీ ఆరేళ్ల వరకు రాదు వెళ్ళి దాన్ని సంగతి చూద్దాం పదండి అని అంటుంది తులసి ఆ మాటతో పరంతమయ్య కష్టాలన్నీ ఒకేసారి నీ మీద పడ్డా నీ గుండె ధైర్యం మాత్రం తగ్గదమ్మా ఎలా సాధ్యమమ్మా అని అంటే కష్టం వస్తేనే కదా గుండె బలం తెలిసేది అంటూ పాట అందుకుంటుంది తులసి చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది అంటూ పరంతమయ్య అందుకుంటాడు మీ మామ కోడలికి దన్నవరా బాబు నెక్స్ట్ సీన్లోకి వెళ్దాం దీంతో అభి ప్రేమ్ శృతి అంకితాలు ఈ టైంలో నువ్వు వెళ్ళిపోతే ఎక్కువ బాధపడేది అమ్మని నువ్వు మానేయడం అంటే అమ్మని అవమానించడమే చివరి నిమిషంలో నువ్వు మనసు మార్చుకుంటే ఆంటీ నమ్మకాన్ని కోల్పోతావు నువ్వు ఇప్పుడు వెనక్కి తగ్గితే లైఫ్ టైం బాధపడతావు నీ బాధ డాడీ లేరనే కదా ఆయన వచ్చి నేను దగ్గరుండి పంపిస్తారు చూడండి అని అంటారు ఇక నందు జరిగిన దాన్ని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉండగా లాసియా పొల్లలు పెడుతూ ఉంటుంది నీకు ఇప్పుడైనా అర్థమైందా నందు నాకు తులసికి తేడా నేను ఉన్న విషయాన్ని ముఖంపై మాట్లాడతా కానీ తులసి అలా కాదు పైకి ప్రేమ నటిస్తూ ఊబిలోకి దింపుతుంది అని ఎక్కిస్తుంది తులసి ఇన్ని తప్పులు చేస్తుంటే నువ్వేమో ఉత్తమ ఇల్లాలు అని పొగుడతావు నా పేరుని నామినేషన్లో కూడా ఉంచవు అసలు ఆ తులసిని తలుచుకుంటూనే అని రగిలిపోతూ ఉండగా తులసి ఎంట్రీ ఇస్తుంది సవతిని చూసిన లాస్య నందు చిరాకులో ఉన్నాడు కదిలించకు అని అంటుంది అయితే తులసి మాత్రం వెనక్కి తగ్గదు దూరం నుంచే మాట్లాడతా అని అంటుంది చేయవలసినవన్నీ చేసి అనాల్సినవన్నీ అనేసి ఇప్పుడేం మిగిలాయి నువ్వు మాట్లాడడానికి అని లాసి అనడంతో ఇది నీ డైలాగేనా ఆయన డైలాగ్నా అని సెటర్ వేస్తుంది తులసి మేము మొగుడు పెళ్ళాలం ఇద్దరం ఒకటే ఆయనతోనూ నేను పాతికేళ్లు కాపురం చేశాను ఆయన ఏ నిమిషంలో ఎలా ప్రవర్తిస్తారో నీకంటే బాగా నాకే తెలుసు నువ్వు చీర కొంగుతో నోరు మూసుకో అని నేను ఆయనతో మాట్లాడాలి అని అంటుంది తులసి దీంతో నందు నాకు ఎవరితోనూ మాట్లాడాలని లేదు అని అంటాడు నాకు మాట్లాడడానికి పెద్దగా ఏం లేదు అని తులసి అనడంతో మరి ఎందుకొచ్చావు సిగ్గు లేకుండా అని నందు కౌంటర్ ఇస్తాడు మీకు నాకు గొడవలు ఎప్పుడు ఉండేవే ఇప్పుడు నేను వచ్చింది దివ్య కోసం నాపై కోపంతో దివ్యని బాధ పెట్టద్దు అది మళ్ళీ ఇప్పుడు ఎప్పుడు వస్తుందో తెలియదు నవ్వుతూ సాగనంపుతో రాండి అని పిలుస్తుంది తులసి దీంతో లాస్య వెనకటికి నీలాంటిదే నోట్లో కారం కొట్టి ఫోటో తీస్తాను నవ్వుతూ ఇవ్వమందంట అని అంటుంది ఇది నందుని రాణించేటట్టు లేదనుకుని తులసి లాసీని పక్కకు తీసుకుని వచ్చి ఉత్తమ ఇళ్ళాలు అవుతారని అన్నావు కదా ఇల్లు ప్రశాంతంగా ఉండేట్టు చేయాలి నువ్వు నోరు మూసుకుని ఉండు అని చాలా మర్యాదగా చెప్తుంది తులసి ఇక నందు నేను వస్తానని అనడంతో నేను కూడా వస్తానంటూ దివ్య దగ్గరికి వెళ్తారు నందు లాస్యాలు ఆ తర్వాత దివ్య వేడుకోలు కార్యక్రమం ఆమెను చదువుకోవడానికి పంపిస్తున్నారా లేక తిరిగి రాని లోకాలకు పంపిస్తున్నారా అన్నట్టుగా ఉంటుంది వీళ్ళ పర్ఫార్మెన్స్ నీ కోసం నేను స్వీట్స్ ముట్టుకోను దివ్య అని పరందామయ్య అంటే దివ్య తెగ ఏడ్చేస్తుంది ఇక నందు దగ్గరికి వెళ్ళిన దివ్య తండ్రిని చూసి ఎమోషనల్ అవుతుంది నందు కూడా కళ్ళు పెట్టుకుంటాడు తండ్రి కాళ్ళకి మొక్కిన దివ్య మీరంటే నాకు చాలా ఇష్టం డాడ్ మిమ్మల్ని దూరం పెట్టాలని ఎప్పుడూ అనుకోలేదు ఎందుకో నేను ఢిల్లీ విషయం చెప్పకుండా అలా అయిపోయింది అని అంటుంది ఆ మాటతో నందు నేను కూడా తప్పు చేశాను తల్లి పిచ్చోడిలా అరిచాను మీ డాడ్ మీద కోపం లేదా అని అంటాడు మీపై నాకు కోపం ఎప్పుడూ లేదు డాడ్ ఎందుకు ఇలా చేస్తున్నారనే బాధ తప్ప నాకు మాట మాటిస్తారా అని అంటుంది దివ్య ఏంటో చెప్పు తల్లి అని నందు అనడంతో మోంపై అరవద్దు ఎప్పుడు గొడవ పడద్దు అని ఒట్టు పెట్టమంటుంది దివ్య దీంతో నందు ఆలోచిస్తూ ఉండగా కనీసం ప్రయత్నిస్తానైనా చెప్పండి డాడ్ అని సంతోషంగా వెళ్తాను అని అంటుంది ఇక నందు సరేనని తలోపుతాడు అనంతరం నీ కోసం ఒక గిఫ్ట్ తీసుకొని వచ్చా ఎప్పుడు నీకు గుర్తుండాలని ఇది తీసుకొని వచ్చాను అని అంటాడు నందు దీంతో దివ్య మీరే నా చేతికి పెట్టండి డాడ్ అని అంటుంది అందులో వాచ్ ఉందనే విషయం దివ్యకి ఎలా తెలుసో మరి చేతికి పెట్టండి అనేస్తుంది ఆ తర్వాత నందు గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేసి గిఫ్ట్ బాక్స్లోంచి వాచ్ని తీసి దివ్యకి పెడతాడు తర్వాత దివ్య తల్లిని గట్టిగా పట్టుకొని ఏడ్చేస్తుంది ఊకో తల్లి ఊకో అని ఓదార్స్తుంది తులసి దీంతో దివ్య తల్లిని పట్టుకొని నేను ఎక్కడున్నా నువ్వు ఇచ్చిన ఈ స్వేచ్ఛని ఎంతవరకు అవసరమో అంతవరకే వాడుకుంటాను నేను ఎప్పుడు ఎక్కడ ఉన్నా నీకు మెసేజ్ పెడుతూనే ఉంటాను నీ పర్మిషన్ తీసుకోకుండా ఏ పని చేయను నువ్వు గీసిన గీతను దాటను అంటూ ప్రామిస్ చేస్తుంది దివ్య ఇక రేపటి ఎపిసోడ్లో జాక్ పట్ తగిలి కబ్జా అయిన భూమి తనకి తిరిగి లభిస్తుంది దీంతో తండ్రి కొడుకుల మధ్య మళ్ళీ యుద్ధం స్టార్ట్ అయింది ఆ రేపటి ఎపిసోడ్లో ఆ ఏంటో చూద్దాం ఇంటింటి గృహలక్ష్మి దివ్య పాత్ర ముగిసినట్టేనా అంటే నేటి ఎపిసోడ్లో ఆమెను ఢిల్లీ పంపిస్తూ వీడ్కోలు పలికిన విధానం చూస్తే ఆమెను శాశ్వతంగా సీరియల్ నుంచి తప్పించినట్టు అనిపిస్తుంది ఆరేళ్ల వరకు ఆమె కనిపించదని ఎపిసోడ్లో అన్నారు కానీ ఆమె మళ్ళీ కనిపించడం కష్టమే మరి ఇంటింటి గృహలక్ష్మి సీరియల్లో ఈరోజు ఎపిసోడ్లో ఏమైందో చూద్దాం ఇక ఈ రోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో పండగ పూట జరిగిన గొడవను ఇంట్లో వారంతా ఒకరి తర్వాత ఒకరు గుర్తు చేసుకుంటూ ఉంటారు తెగ బాధపడిపోతూ దిగులుగా కూర్చొని ఉండటంతో ఇంతలో తులసి వచ్చి ఎందుకు అంతా అలా డల్గా కూర్చొని ఉన్నారు ఏదైనా సంతాప సభ పెట్టారా అని అడుగుతుంది ఆ మాటతో అనసూయ ఎదిగిన కొడుకు కాబట్టి ఏమీ అనలేక ఇలాగే నోరు మూసుకొని కూర్చున్నాం లేదంటే వాతలు పెట్టేదాన్ని అని అంటుంది దీంతో తులసి ఆయన మాటలు అన్నది నన్ను కోపం నాపైన బాధపడాల్సింది నేను నేను మూర్చుకొని కూర్చోవాలి కానీ మీకెందుకు మౌనరతం అని అంటుంది ఆ మాటతో అమ్మ కొడుకు ప్రేమ్ నువ్వు అయినా నోరు ముయించి ఉంటే మేం ఇలా ఉండేవాళ్ళం కాదు ఎగిరి గంతేసి పండుగ వాళ్ళం అని అంటాడు ఈ ఇల్లు ఇలా ప్రశాంతంగా ఉండటం నీకు ఇష్టం లేదా రగిలే మంట చల్లాలి కానీ కిరోసిన్ పొయ్యకూడదు ఆయనకు ఎదురు తిరిగితే రెచ్చిపోతారు అని అంటుంది తులసి అంటే ఏమంటున్నారు ఆంటీ భరిస్తూనే ఉంటారా ఇలా ఎంతకాలం అని అంటుంది శృతి ఆ మాటతో తులసి మీతో కలిసి ఉన్నంత కాలం ఇంతే లేదంటే మనం ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి లేదంటే వాళ్ళని ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి ఏం చేయమంటారో మీరే చెప్పండి నా పిల్లలకు తండ్రిని దూరం చేయకూడదు అంటే రాజీ ఇక్కడే ఉంటాను నిర్ణయం తీసుకోవడం నిమిషం పని కానీ ఈ నిర్ణయానికి కట్టుబడి ఉండటం కష్టం ఆల్రెడీ ఒకసారి నేను బయటకు పోయాను మళ్ళీ రావాల్సి వచ్చింది దీని గురించి మీరు ఆలోచించాల్సిన పని లేదు టైం వచ్చినప్పుడు నేనే సమాధానం చెప్తాను అని అంటుంది తులసి కాసేపట్లో దివ్య ఢిల్లీ వెళ్ళిపోతుంది ఇలాగే ఏడుపు ముక్కలతో పంపిద్దామా ఇలా ఏడుపు ముక్కలతోనే పంపిద్దామా అది మళ్ళీ ఆరేళ్ల వరకు రాదు వెళ్ళి దాన్ని సంగతి చూద్దాం పదండి అని అంటుంది తులసి ఆ మాటతో పరంధమయ్య కష్టాలన్నీ ఒకేసారి నీ మీద పడ్డా నీ గుండె ధైర్యం మాత్రం తగ్గదమ్మా ఎలా సాధ్యమమ్మా అని అంటే కష్టం వస్తేనే కదా గుండె బలం తెలిసేది అంటూ పాట అందుకుంటుంది తులసి చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది అంటూ పరంతామయ్య అందుకుంటాడు మీ మామ కోడలికి దన్నవరా బాబు నెక్స్ట్ సీన్లోకి వెళ్దాం దీంతో అభి ప్రేమ్ శృతి అంకితాలు ఈ టైంలో నువ్వు వెళ్ళిపోతే ఎక్కువ బాధపడేది అమ్మని నువ్వు మానేయడం అంటే అమ్మని అవమానించడమే చివరి నిమిషంలో నువ్వు మనసు మార్చుకుంటే ఆంటీ నమ్మకాన్ని కోల్పోతావు నువ్వు ఇప్పుడు వెనక్కి తగ్గితే లైఫ్ టైం బాధపడతావు నీ బాధ డాడీ లేరనే కదా ఆయన వచ్చి నేను దగ్గరుండి పంపిస్తారు చూడండి అని అంటారు ఇక నందు జరిగిన దాన్ని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉండగా లాస్య పొల్లలు పెడుతూ ఉంటుంది నీకు ఇప్పుడైనా అర్థమైందా నందు నాకు తులసికి తేడా నేను ఉన్న విషయాన్ని ముఖంపై మాట్లాడతా కానీ తులసి అలా కాదు పైకి ప్రేమ నటిస్తూ ఊబిలోకి దింపుతుంది అని ఎక్కిస్తుంది తులసి ఎన్ని తప్పులు చేస్తుంటే నువ్వేమో ఉత్తమ ఇల్లాలు అని పొగుడుతావు నా పేరుని నామినేషన్లో కూడా ఉంచవు అసలు ఆ తులసిని తలుచుకుంటూనే అని రగిలిపోతూ ఉండగా తులసి ఎంట్రీ ఇస్తుంది సవతిని చూసిన లాస్య నందు చిరాకులో ఉన్నాడు కదిలించకు అని అంటుంది అయితే తులసి మాత్రం వెనక్కి తగ్గదు దూరం నుంచే మాట్లాడతా అని అంటుంది చేయవలసినవన్నీ చేసి అనాల్సినవన్నీ అనేసి ఇప్పుడేం మిగిలాయి నువ్వు మాట్లాడడానికి అని లాసి అనడంతో ఇది నీ డైలాగేనా ఆయన డైలాగ్నా అని సెటర్ వేస్తుంది తులసి మేము మొగుడు పెళ్ళాలం ఇద్దరం ఒకటే ఆయనతోను నేను పాతికేళ్లు కాపురం చేశాను ఆయన ఏ నిమిషంలో ఎలా ప్రవర్తిస్తారో నీకంటే బాగా నాకే తెలుసు నువ్వు చీర కొంగుతో నోరు మూసుకో అని నేను ఆయనతో మాట్లాడాలి అని అంటుంది తులసి దీంతో నందు నాకు ఎవరితోనూ మాట్లాడాలని లేదు అని అంటాడు నాకు మాట్లాడడానికి పెద్దగా ఏం లేదు అని తులసి అనడంతో మరి ఎందుకొచ్చావు సిగ్గు లేకుండా అని నందు కౌంటర్ ఇస్తాడు మీకు నాకు గొడవలు ఎప్పుడు ఉండేవే ఇప్పుడు నేను వచ్చింది దివ్య కోసం నాపై కోపంతో దివ్యని బాధ పెట్టద్దు అది మళ్ళీ ఇప్పుడు ఎప్పుడు వస్తుందో తెలియదు నవ్వుతూ సాగనంపుతో రాండి అని పిలుస్తుంది తులసి దీంతో లాస్య వెనకటికి నీలాంటిదే నోట్లో కారం కొట్టి ఫోటో తీస్తాను నవ్వుతూ ఫోజ్ ఇవ్వమందంట అని అంటుంది ఇది నందుని రానిచ్చేటట్టు లేదనుకుని తులసి లాస్యని పక్కకు తీసుకుని వచ్చి ఉత్తమ ఇళ్ళాలు అవుతానని అన్నావు కదా ఇల్లు ప్రశాంతంగా ఉండేట్టు చేయాలి నువ్వు నోరు మూసుకుని ఉండు అని చాలా మర్యాదగా చెప్తుంది తులసి ఇక నందు నేను వస్తానని అనడంతో నేను కూడా వస్తానంటూ దివ్య దగ్గరికి వెళ్తారు నందు లాస్యాలు ఆ తర్వాత దివ్య వేడుకోలు కార్యక్రమం ఆమెను చదువుకోవడానికి పంపిస్తున్నారా లేక తిరిగి రాని లోకాలకు పంపిస్తున్నారా అన్నట్టుగా ఉంటుంది వీళ్ళ పర్ఫార్మెన్స్ నీ కోసం నేను స్వీట్స్ ముట్టుకోని దివ్య అని పరందామయ్య అంటే దివ్య తెగ చేస్తుంది ఇక నందు దగ్గరికి వెళ్ళిన దివ్య తండ్రిని చూసి ఎమోషనల్ అవుతుంది నందు కూడా కన్నీళ్లు పెట్టుకుంటాడు తండ్రి కాళ్ళకి మొక్కిన దివ్య మీరంటే నాకు చాలా ఇష్టం డాడ్ మిమ్మల్ని దూరం పెట్టాలని ఎప్పుడూ అనుకోలేదు ఎందుకో నేను ఢిల్లీ విషయం చెప్పకుండా అలా అయిపోయింది అని అంటుంది ఆ మాటతో నందు నేను కూడా తప్పు చేశాను తల్లి పిచ్చోడిలా అరిచాను మీ డాడ్ మీద కోపం లేదా అని అంటాడు మీపై నాకు కోపం ఎప్పుడూ లేదు డాడ్ ఎందుకు ఇలా చేస్తున్నారనే బాధ తప్ప నాకు మాట మాటిస్తారా అని అంటుంది దివ్య ఏంటో చెప్పు తల్లి అని నందు అనడంతో మాపై అరవద్దు ఎప్పుడూ గొడవ పడొద్దు అని ఒట్టు పెట్టమంటుంది దివ్య దీంతో నందు ఆలోచిస్తూ ఉండగా కనీసం ప్రయత్నిస్తానైనా చెప్పండి డాడ్ అని సంతోషంగా వెళ్తాను అని అంటుంది ఇక నందు సరేనని తలూపుతాడు అనంతరం నీ కోసం ఒక గిఫ్ట్ తీసుకొని వచ్చా ఎప్పుడు నీకు గుర్తుండాలని ఇది తీసుకొని వచ్చాను అని అంటాడు నందు దీంతో దివ్య మీరే నా చేతికి పెట్టండి డాడ్ అని అంటుంది అందులో వాచ్ ఉందనే విషయం దివ్యకి ఎలా తెలుసో మరి చేతికి పెట్టండి అనేస్తుంది ఆ తర్వాత నందు గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేసి గిఫ్ట్ బాక్స్లోంచి వాచ్ని తీసి దివ్యకి పెడతాడు తర్వాత దివ్య తల్లిని గట్టిగా పట్టుకొని ఏడ్చేస్తుంది ఊకో తల్లి ఊకో అని ఓదార్స్తుంది తులసి దీంతో దివ్య తల్లిని పట్టుకొని నేను ఎక్కడున్నా నువ్వు ఇచ్చిన ఈ స్వేచ్ఛని ఎంతవరకు అవసరమో అంతవరకే వాడుకుంటాను నేను ఎప్పుడు ఎక్కడ ఉన్నా నీకు మెసేజ్ పెడుతూనే ఉంటాను నీ పర్మిషన్ తీసుకోకుండా ఏ పని చేయను నువ్వు గీసిన గీతను దాటను అంటూ ప్రామిస్ చేస్తుంది దివ్య ఇక రేపటి ఎపిసోడ్లో జాక్ జాగ్పడ్ తగిలి కబ్జా అయిన భూమి తనకి తిరిగి లభిస్తుంది దీంతో తండ్రి కొడుకుల మధ్య మళ్లీ యుద్ధం స్టార్ట్ అయింది ఆ రేపటి ఎపిసోడ్లో ఆ రచ్చేంటో చూద్దాం